మంచి విషయం కాదు నా ఎమోషన్ షేర్ చేయడానికి వచ్చాను సో ఏంటంటే కాస్త మీ టైం చూడొచ్చు నేను ఇప్పుడు ఒక వీడియో చూసాను చూసిన వెంటనే నేను చేస్తాను అన్నమాట యాక్చువల్లీ మొబైల్ అమ్మ మొబైల్ పక్కన పెట్టుకున్నా టైం చూపెట్టడానికి సో పాపకి వెళ్తుంది అన్నమాట అది విషయం ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది అలా అన్నమాట సో నా గురించి ఒక వీడియో ఎలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఐ నో నేను ఏం పెద్ద సెలబ్రిటీని కాదు సో ఏంటంటే మనం ఏం చేసినా అందరూ అలా ఎక్స్ప్రెస్ చేయాలని కూడా లేదు చెప్పాలని కూడా లేదు కొంతమంది ఏంటంటే వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేసి ఉన్నా కూడా నేను చూసా కొంతమంది సిచ్యుయేషన్స్ నేను చూశాను వాళ్ళకి కనీసం వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా ఉన్నారు నా కో యూట్యూబర్స్ లోనే కొంతమంది ఉన్నారు సో ఏంటంటే వాళ్ళెవరికో ఏదో చెప్పు ఉంటారు సో వాళ్ళు సర్టెన్ గ్రోత్ కి వెళ్ళాక వీళ్ళు మర్చిపోతుంటారు అన్నమాట సో తర్వాత వీళ్ళు కాల్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు అలా మారిపోతూ ఉంటారు జనాలు సో అలా ఉంది పరిస్థితి సో ఏంటంటే ప్రతాప్ రవల్లి వీడియో తీసింది నిన్న తను ప్రవల్లి సో ఆ వీడియో గురించే నేను చెప్తున్నా నేను ఇప్పుడు చూసా నిన్న తీస్తే అది కనీసం చెప్పను కూడా చెప్పలే నాకు అంటే నైట్ కదా పెట్టింది చూడలే మార్నింగ్ అది కొంచెం సండే బిజీ ఉంటే చూడలే ఇప్పుడు చూసా నోటిఫికేషన్ వస్తే చూస్తున్నంతసేపు గిర్రగిర్ర తిరుగుతున్నాయి అనమాట నిజంగా అబ్బా థ్యాంక్ యూ అని కాదు కానీ చాలా బాగా అనిపించింది మంచిగా అనిపించింది నా లైఫ్ లో చాలా మెమొరబుల్ వీడియో అనమాట నేను డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకుంటాను అలా అనమాట సో చాలా బాగా అనిపించింది అలాంటి ఫ్రెండ్ ఉండాలి అందరికి సో అది అంటుంది నా అలాంటి ఫ్రెండ్ ఉండాలని సో నేను అంటున్నాను అలాంటి ఫ్రెండ్ కూడా ఉండాలి సో అలా ఉండాలి కదా ఎవరైనా అంటే అలా ఉండేవాళ్ళు కూడా దొరకాలి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ స్వాతి అని ఉండేది నేను కాదు నా ఫ్రెండ్ పేరు కూడా స్వాతి ఇనిషియల్స్ మారుతాయి నేను పి స్వాతి తను టీ స్వాతి సో తను కూడా అలాగే ఉండేది చాలా బాగా ఉండేది అప్ప కాకపోతే ఇప్పుడు తన నెంబర్ అది మిస్ అయిపోయింది ఆఫ్టర్ మ్యారేజెస్ అవి సో తను ఎప్పటికైనా నా యూట్యూబ్ ఛానల్ చూసైనా తను కనెక్ట్ అవుతుంది అనుకుంటాను సో ఆ తర్వాత అంత కనెక్ట్ అవ్వడం అంటే కొంతమంది నాతో అంతలా కనెక్ట్ అయిపోతారు బాగా క్లోజ్ గా అందులో ప్రవల్లి కూడా అనమాట నిజంగా చాలా చాలా బాగా అనిపించింది వీడియో చూసి ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట తిరుగుతున్నాయి అనమాట సో నా గురించి ఒకళ్ళు వీడియో పెట్టడం అనేసి అనిపించింది చాలా మంచిగా అనిపించింది బాగా అసలు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నేను బాగా అనిపించింది అబ్బా తనకి ఇంతకన్నా నేను ఏం చెప్పగలను నేను లైఫ్ లాంగ్ గెలిగి ఉంటాను ఇంతకన్నా 100% ఉంటానని చెప్పగలను నేను జెన్యున్ అంతే ఎవరేమనుకున్నా నేను ఇళ్ళకే ఉంటాను సో కొంతమంది అంటున్నా కొంతమంది అన్నారనమాట సో ఏంటంటే మన సక్సెస్ సీక్రెట్స్ ఎవరికైనా చెప్తే వాళ్ళు సక్సెస్ అయిపోతారు నువ్వు ఇక్కడే ఉండిపోయాను కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి నాకు నీ సక్సెస్ సీక్రెట్స్ చెప్పేశావు ఇప్పుడు నీకు బుద్ధొచ్చిందా అన్నట్టు కాకపోతే నీకు తెలిసిందా ఇప్పటికైనా నీకు అర్థమైందా ఏంటంటే తను ఎక్కడికో ఎదిగిపోయింది దీంట్లో మాట్లాడతాను ఎక్కడికో ఎదిగిపోయింది నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోయావు 1 ఇయర్ అయిపోయింది తను మాత్రం శుభ్రంగా సంపాదించుకుంటుంది ఇలాగానే బాగా సంపాదించుకుంటుంది నిన్ను యూజ్ చేసుకుంటుంది బాగా సో నాకు తెలుసు కదా నేనేం చిన్నపిల్లని కాదు అసలు అయితే సో ఏంటంటే నాకు తెలుసు మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతాప్ ప్రవల్లి కూడా ప్రవల్లి కన్నా కూడా నేను చాలా పెద్దదాన్ని సో ఐ నో నేనేం చేస్తున్నాను సో నాకు తెలిసింది ఏంటంటే నాకు తెలిసింది నేను షేర్ చేస్తాను అది ఏ విషయమైనా మీరు ఎక్కడైనా ఈ అమ్మాయి విషయంలోనైనా కాదు నేను ఎక్కడైనా నేను చాలా మందికి అలా చేసి ఉన్నాను స్క్రీన్ రికార్డ్స్ తీసి పంపించున్నాను థంబ్నైల్ కూడా చేసి పంపించున్నాను సో అలాగా అలా ఎవరు అంటే నాకు నేను కొంచెం ఫాస్ట్ గా చేస్తాను అనుకుంటా సో అలా అనమాట కొంచెం వచ్చు అంతే ఇంకేం లేదు నాకు కొంచెం వచ్చు సో దానివల్ల అంతే వచ్చని ఇదేం కాదు నాకు తెలిసిన దీని ప్రకారం నాకు పర్వాలేదు వచ్చి థంబ్నైల్స్ చేయడం ఎడిటింగ్ చేయడం పర్వాలేదు అంటే ఒక 1 ఇయర్ నుండి ఉన్నాయి ఆ మాత్రం రాదా కొంచెమైన ఎక్స్పీరియన్స్ సో అలా అనమాట సో నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను తను కొంచెం మొన్నే కదా స్టార్ట్ చేసింది కష్టపడుతుంది సో ఎప్పుడైనా తను ఫ్రీ లేనప్పుడు కంపల్సరీ నాకు వీడియోస్ నాకు ఇచ్చి నేను చేసేస్తానంట జస్ట్ ఇలా చేసి ఇచ్చేస్తూ ఉంటాను అంతే నేనేమి దానికైనా పెద్ద కష్టపడిపోవడం అంటే నా మటుకు నాకు ఎడిటింగ్ అయితే పెద్ద కష్టం కాదండి వీడియో షూట్ చేయడమే కష్టం నా మటుకు నాకైతే ఎడిటింగ్ కానీ థంబ్నైల్ కానీ అసలు కష్టమే కాదు సో నేను చాలా ఈజీగా చేస్తాను తనే కాదు వేరే ఎవరు అడిగినా కూడా నేను చేసి ఇచ్చా సో అందువల్ల ఏంటంటే
తినకనే కాదు చాలా మందికి చేసా, చాలా మందికి వీడియో వీడియోస్ గురించి కూడా నేను చేద్దాం అనుకున్న వీడియోస్ కూడా వేరే వాళ్ళకి ఐడియా ఇచ్చి ఉన్నాను. అంటే ఏమైనా చెప్పడానికి, ఏదైనా విషయం గురించి మాట్లాడడానికి ఏంటంటే అలా ఇచ్చిన ఇలా చెయ్యబ్బా ఇలా చేస్తే బాగా వెళ్తుంది కదా, బాగా వస్తుంది కదా అన్న ఐడియాస్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే అంతే నాకు తెలిసి నేను చెప్తా. ఒక్కటి మాత్రం నేను నమ్ముతా బాగా, ఏంటంటే మనం మంచి చేస్తే, మనం ఒకరికి చెప్తే, మనకు ఒకరికి ఇస్తే అది డబల్లో వస్తుంది కంపల్సరీ. అది మాత్రం నేను నమ్ముతా, ఎప్పటికీ నమ్ముతా. మీరు ఏమనుకున్నా నాకు పర్లే, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. అంటే మీరు ఏమనుకున్నా అంటే తనకి ఏదో చేసేస్తున్నావు, అది బాగా సంపాదించేసుకుని నువ్వు ఇక్కడే ఉండిపోతావు, నీకు ఒక్క కమెంట్ వచ్చింది, నీకు వ్యూస్ ఉన్నాయా, దానికి మాత్రం నువ్వు సపోర్ట్ చేసేస్తున్నావు, శుభ్రంగా సంపాదించుకుంటుంది, ఇలా చెత్తగా మాట్లాడేటప్పుడు. సో ఏంటంటే నాకు వ్యూస్ ఉన్నాయంటే నా వ్యూస్ ఉన్నాయి. నేను 1 ఇయర్లో మానిటైజ్ అవ్వడానికి కొట్టుకు చచ్చిపోతున్నారు జనాలు. మామూలుగా ఏపీఎం లేని వాళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు 1 ఇయర్లో మానిటైజేషన్ అవ్వడానికి. అలాంటిది నేను నాది 11 మంత్స్లోనే మానిటైజేషన్ అయిపోయింది. ఓన్లీ లైవ్లతోనే కాదండి, నాది ఓన్లీ వీడియోస్తో అయింది. లైవ్స్ అనో నేను చెయ్యలేదు, ఓన్లీ వీడియోస్తో మానిటైజేషన్ అయింది. సో నాట్ అట్ ఆల్ ఈజీ. ఇప్పుడు మీరు ఎవరైనా అప్పుడు వ్యూస్ తక్కువ లేకపోతే ఇంకోటి ఏదైనా అన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఛానల్ పెట్టి ఓ 1 మంత్లో చేసి చూపించండి, ఓకేనా? సో అలా అన్నమాట. సో నా కంటెంట్ గురించి మాట్లాడుకున్నాను, నాది ఓన్ కంటెంట్, నా కంటెంట్, నేను నా కంటెంట్ అందరికి చెప్పడంలో నేను హ్యాపీనెస్ ఫీల్ అవుతాను అన్నమాట. అది కానీ నాకు వ్యూస్ అది మ్యాటర్ కాదు నాకు. అసలు వ్యూస్ గురించి, దాని గురించి తర్వాత విషయం. నా కంటెంట్ నాకు కావాలి. నేను మానిటైజేషన్ అయిపోవాలి, వాచ్ టైం ఇంకా తొందరగా అయిపోవాలంటే రోజుకి 2-3 లైవ్ల్లో కూర్చుంటే 11 నెలల్లో అయ్యేది, 5-6 నెలల్లో కూడా అయిపోతుంది. కానీ నేను కూర్చోవాలి. దానివల్ల ప్రయోజనం ఎవరికి? లైవ్ల వల్ల ప్రయోజనం ఎవరికి? ఎవరికి ఉపయోగం లేదు. నేను వీడియో పెడితేనే ఎవరికైనా ఉపయోగం, కానీ లైవ్ల వల్ల ఒక్కరికి కూడా ప్రయోజనం లేదు. సో నాకు నచ్చలేదు, నేను చేయలేదు. అంతే, ఎవరి ఇష్టం వాళ్ళది. అది నేను లైవ్లు చేసిన వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు కుదరదు, నాకు నచ్చలేదు. సో దానివల్ల ఒక్కరికి ఉపయోగం లేదు. ఇంకా ఏంటంటే అక్కడ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి లైవ్ల వల్ల. సో అలా ఉంటుంది. అందువల్ల ఏంటంటే నా ఓన్ కంటెంట్ నేను ఓన్గా చేసుకున్న కంటెంట్ నేను ప్రజెంట్ చేస్తున్నాను, యూనిక్గా ప్రజెంట్ చేస్తున్నాను. సో వ్యూస్కి అంటారా, నా వీడియోస్ ఇప్పుడు కాకుండా ఒక 4 వీక్స్ తర్వాత, 1 మంత్ తర్వాత అలా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడో నేను ఒక 4 వీక్స్ బ్యాక్ బెల్లం గోరింట అతను పెట్టి అది ఇప్పుడు 1000+ అయ్యాను. సో అలాగనమాట, నాకు అవే ఎక్కువ అనుకోండి, అంతే కదా. సో ఎవరి ఇష్టం అదే. సో ఇంకొని ఒకవేళ మీరు అలా అనుకుంటే మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసి, ఎటువంటి ఫేమ్ లేకుండా ఒక ఛానల్ స్టార్ట్ చేసి చూపించండి, నమ్ముతాను. ఓకేనా? మీకు వ్యూస్ తక్కువ, నువ్వు తనకి చెప్తున్నావు, తనే చేసేసుకుంటుంది, తనే దొబ్బేస్తుంది, ఇలాంటి మాటలు ఎందుకండి అనవసరం కదా. సో ఇది అనమాట. బాధ అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి. సో ఇద్దరు పిల్లలు వేసుకుని, చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని స్టిచ్చింగ్ చేస్తూ కష్టపడుతూ ఉంటాం అందరూ. అంతే, అందరూ హౌస్ వైఫ్స్ కష్టపడుతూ ఉంటాం. మీరు ఒక పాజిటివ్ కమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ కమెంట్ ఇచ్చారనుకోండి బాధ అనిపిస్తుంది. మనం ఎందుకు అనవసరంగా ఒకళ్ళని బాధపడతాం, అంతే కదా అనమాట. ఈ బాధలను నాకు ఎవరు, థ్యాంక్ గాడ్ నాకు ఎవరు, ఒకళ్ళిద్దరూ అలాగా తనని బేస్ చేసుకుని నన్ను నువ్వెందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు అనమాట. అంతే తప్ప లేకపోతే ఎవరు లేరు, అందరూ మంచోళ్ళే. నేను అందరినీ మంచోళ్ళే అనుకుంటాను అలా అనమాట. సో థ్యాంక్ గాడ్ అనమాట, తను కూడా నా లైఫ్లో నాకు తను దొరికినందుకు థ్యాంక్ గాడ్. నేను థ్యాంక్స్ తనకి చెప్పట్లేదు, థ్యాంక్ గాడ్ నా లైఫ్లో నాకు తను దొరికినందుకు. సో ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే అందరూ అలా ఉండరు, ప్యూరిటీ అన్నది ఉండదు అనమాట. ప్యూరిటీ అన్నది ఉండదు, బాగా అనిపిస్తుంటుంది నాకు ప్యూరిటీ అన్నది లేకపోతే. సో ఆ ప్యూరిటీ అన్నది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో నేనైతే 100% పెట్టేస్తా ఎవరి ఫ్రెండ్షిప్లోనైనా, వాళ్ళు కొంచెం బాగా మాట్లాడితే నేనైతే 100% పెట్టేస్తా. తర్వాత వాళ్ళు ఇస్తాం అనమాట, అవతల వాళ్ళ నుండి వచ్చే దాన్ని బట్టి మన ప్రవర్తన అనేది అలా 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 ఉంటుంది అనమాట. కొంచెం ఏమైనా తేడాగా ఉన్నారనుకోండి, ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటాం. అదే మనలాగే అనిపించారనుకోండి, మొత్తం 100% పెట్టేస్తాం. ఇలా ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే, అలాగే ఉండాలి కదా అదనమాట చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేసిన అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్ మీకే, బాయ్.